నమస్కారం ఆశా పరిణానికి స్వాగతం గత కొద్ది పరిణాల నుంచి మనం జ్యోతిష్యం గురించి చెప్పుకుంటున్నాం ఈరోజు జ్యోతిష్యాల్లో రకాలు ఎన్నో ఉన్నాయని చెబుతాం అంటే సాధారణంగా ఎక్కువ మంది ఫాలో అవుతున్నది జాతక చక్రాన్ని బట్టి కుండలి అంటూ ఉంటారు జాతక చక్రము జన్మ కుండలి పదం ఏం పెట్టినా అది పుట్టిన సమయాన్ని బట్టి ఓ చక్రం వేసుకుని ఈ ద్వాదశి రాసులు సరే జ్యోతిష్యం మొత్తం ఎంత తిరిగేసి బోరలేసినా తొమ్మిది గ్రహాలు పన్నెండు రాసులు ఈ పన్నెండు రాసులు అంటే నూట ఎనిమిది నక్షత్రాలు ఒక్కొక్క నక్షత్రానికి నాలుగు ఇరవై ఏడు నక్షత్రాలు ఒక్కొక్క నక్షత్రానికి నాలుగు పాదాలు ఇరవై ఏడు నాలుగు నూట ఎనిమిది అంటే నూట ఎనిమిది పాదాలు నూట ఎనిమిది పాదాలు కలిగిన ఇరవై ఏడు నక్షత్రాలు వీటిని పన్నెండు రాసులుగా భావన చేస్తే పన్నెండు రాసులు తొమ్మిది గ్రహాలు అంటే ఈ ఇరవై ఏడు నక్షత్రాలు నూట ఎనిమిది పాదాల నుంచి కూడా ఆ భూమి నుంచి చూస్తూ ఉంటే ఆ గ్రూపు గ్రూప్ ఆఫ్ బాగా గుర్తుగా కనపడుతున్నటువంటి కొన్ని నక్షత్రాలను గుర్తించి ఆ నక్షత్రాలని కొన్ని ముఖ్య నక్షత్రాలను గుర్తించి ఈ నక్షత్రాల చుక్కల్ని కలిపి ముగ్గులు వేసినట్టుగా కొన్ని చుక్కలు పెట్టి చుక్కలు ముగ్గులు వేస్తూ ఉంటాం కదా అలాగా ఈ చుక్కల్ని కలిపితే ఇది ఒక మేక ఆకారంలో వచ్చింది కాబట్టి ఇది మేషరాశి ఈ చుక్కలన్నీ కలిపితే ఇది ఒక ఎద్దు తలలా కనపడుతుంది కాబట్టి ఇది వృషభ రాశి అనేవో పేర్లు పెట్టారు ఇలా రాసులన్నీ పేర్లు ఏర్పడ్డాయి అంటే ఇక్కడి నుంచి చూస్తుండగా ఈ కోణంలో ఉన్నటువంటి ఈ చుక్కల సముదాయము ఈ రాశిలో ఉంది ఈ రాశిలో ఈ గ్రహం ఈ రాశిలోంచి పోతూ కనపడుతోంది ఈ చొక్కల్లోంచి పోతూ కనపడుతోంది అంటే ఈ చుక్కల ముందు పోతు ఉంటే వెనకాల చుక్కలు కనపడుతున్నాయి మనకి ఈ ఇందులోంచి వెడుతున్నట్టుగా అనిపిస్తుంది కాబట్టి భూమిని చూస్తూ భూమి నుండి చూస్తూ ఉంటే ఆ రాశిలో ఈ గ్రహం ప్రయాణిస్తున్నగా కనబడుతోంది అప్పుడు ఈ రాశిలో ఈ గ్రహం ప్రవేశించింది అంటున్నాం ఇది సంక్రమణం అంటున్నాం ఈ రాశిలోంచి వెళ్ళిపోయింది ఆ రాశిలోకి వెళ్ళింది అంటున్నాం ఇవన్నీ ఈ లెక్కలన్నీ సరే జ్యోతిష్యంలో విషయాలు కనుక ఈ ఈ ఈ లెక్కలన్నీ వేసేటది శాస్త్రం వీటిని బట్టి లెక్కలు వేస్తూ సరే తొమ్మిది గ్రహాలు పన్నెండు రాసులు ఇరవై ఏడు నక్షత్రాలు నూట తొమ్మిది పాదాలు వీటి యొక్క కకా వెక్కలు చేస్తే రకరకాల లెక్కలు వేసుకుంటూ ఏదో తెరగాసులు బోర్లాసులు ఇంటూలు ప్లస్లు మైనస్లు కూడుకులు తీసి వ్యాధులు రకరకాల బుర్రల బద్దలు కొట్టుకునే గణితం అంతా వస్తే అది జ్యోతిషం జ్యోతిషం లెక్క ఇది ఒక రకం లేకపోతే కొన్ని రకాలు అంటే కొంతమంది అనేక రకాల పెద్దలు అనేక రకాల సమర్థులు ఉంటూ ఉంటారు ఫేస్ రీడింగ్ ఉంటుంది అంటే ముఖాన్ని చూడగానే వాళ్ళు చెప్పేస్తూ ఉంటారు కొంతమంది అంటే ముఖ కవళికలను బట్టి ముఖంలో ఉండే గీతలను బట్టి ఏవో వాళ్ళకి అనిపిస్తూ ఉంటుంది ఏదైనా నవ్వును బట్టో కళ్ళను బట్టో ఏదో తెలుస్తుంది నాకు తెలిసిన మిత్రుడు ఒక ఆయన ఆ ఫోటో తీసుకునేవాడు ఆ ఫోటోది కేవలం కళ్ళ మాత్రమే కాన్సన్ట్రేట్ చేస్తూ ఆ కళ్ళ ఫోటో యొక్క కళ్ళల్లో చూస్తూ అని జాతకం చెప్పేవాడు కొన్ని ఫలించేయని చెప్పినవి కూడా అంటే అది ఒక రకం విద్య త్రాటక విద్య ఒక విద్య ఉండేది పూర్వకాలంలో అంటే కంటి చూపు తీక్ష్ణమైనటువంటి చూపు ద్వారా ఆ సత్యాన్ని గ్రహించగలగడం అది అదొక రకం విద్య అదే జో ఒక జ్యోతిని చూడడం ద్వారా ఓ చుక్కన చూడడం ద్వారా రకరకాల ప్రాక్టీసులతో దాన్ని ఏదో పెంచుకునేవారు అదో రకం విద్య అవన్నీ తాంత్రికమైనటువంటివి మనకు పూర్తిగా తెలియ వాటి విషయాలు ఇంతకీ ఈ ఫేస్ రీడింగ్ లాంటిది ఒక రకం ఇక కాకపోతే అంగ సాముద్రికం అని ఒకటి ఉంది అంటే ఈ తల ఇంత ఉంటే దీనికి ఇది ఇంత ఉంటే దీనికి కింతుంటే దీనికి మీద ఇలా ఉంటే దీనికి దీనికి తేడా ఎంతుంటే అనేది లెక్కలుంటాయి ఆ ఈ అంగముల యొక్క కూర్పును బట్టి చెప్పేటువంటిది అంగ సాముద్రికం అది ఒక లెక్క అలాగే హస్త సాముద్రికం చేతి యొక్క రేఖలను బట్టి చెప్పేటువంటిది హస్త సాముద్రికం ఇది ఒక లెక్క అలాగా ఇలా అలాగే ఆ రేఖ మన యొక్క సంఖ్యాశాస్త్రం అంటే పుట్టిన తేదీని బట్టి పుట్టిన సమయం యొక్క లెక్కలను బట్టి అలాగే పుట్టిన యొక్క వీటి యొక్క లెక్కలను ఏదో తేదీని ఏక సంఖ్యలు చేయడం ఏదో నువ్వేదో తలుచుకుంటూ ఉండడం దాన్ని చెబుతూ ఉండడం ఇవన్నీ రకరకాల లెక్కల సంఖ్యాశాస్త్రం ఇది ఒక రకం లెక్క ఇన్ని రకాల ఈ లెక్కల్లో ఇన్ని రకాల జ్యోతిష్యాలు అలాగే కొంతమంది చిలక ప్రశ్నలు చిలకలు దుక్పెడుతున్న చిలక ప్రశ్నలు లేదా ఏదో తాంబూల ప్రశ్నలు ఆ ప్రశ్నలు ఈ ప్రశ్నలు ఆ వస్తు వచ్చే అతను వచ్చిన సమయాన్ని బట్టి అలాగే ఏదైనా ప్రశ్నలు ప్రశ్న శాస్త్రం ఇది ఒక శాస్త్రం ఇది ఒక విభాగం అలాగే వచ్చిన వ్యక్తి ఆ అడుగుతున్న సందర్భంలో అతను ఏదో చే ఇలా దాటాడా ఇలా గోక్కున్నాడా ముక్కొట్టుకున్నాడా చెవట్టుకున్నాడా ఏమో ఇలా చేపట్టుకున్నాడా ఏదో దండం పెడుతూ మాట్లాడుతున్నాడా చేతులు నలుపుకుంటూ మాట్లాడుతున్నాడా దీన్ని బట్టి ఏవో ఫలితాలు ఊహించేవారు దానికి ఏదో లెక్కలు ఉండేవి ఇవన్నీ రకరకరకాల శాస్త్ర విషయాలు ఇన్ని రకాల జ్యోతిష్యంలో ఏది కరెక్టు ఎంతవరకు కరెక్టు ఎంతవరకు నమ్మొచ్చు ఎంతవరకు నమ్మకూడదు అనేది ఇవన్నీ పక్కన పెడితే కనుక మనం తగు మేరకు అన్నిటిని నమ్మొచ్చు తగినంత దేన్ని ఆధారంగా చేసుకుని మూఢనమ్మకంగా ఇది కరెక్టు అని వెళ్ళిపోతూ దాన్ని నమ్ముకుని మన ప్రయత్నం మానేస్తే అంతకంటే అవివేకం లేదు కేవలం జ్యోతిష్యాన్ని నమ్ముకుని ఏ ప్రయత్నము చేయకుండా ఉంటే ఎంత తప్పో నేను ఇంత ప్రయత్నం చేశాను కదా నాకు ఎందుకు ఫలించదు అని ఊరికే కూర్చోవడం కూడా అంతే తప్పు అంటే జ్యోతిష్యాన్ని కొంతవరకు నమ్మాలి దాని లో లోటుపాట్లు తెలుసుకోవాలి తగిన పరిహారాలు చేసుకోవాలి తగిన సాధన చేయాలి తగిన ఉపాసన చేసుకోవాలి ఈ దైవ బలం కూడా జోడి తీసుకుని మన మానవ ప్రయత్నంతో ముందుకెడితే మనకి ఫలితాలు అద్భుతంగా జరుగుతూ ఉంటాయి కాబట్టి ఈ రెండింటిని బ్యాలెన్స్ చేయడం కోసం జ్యోతిష్యాన్ని ఉపయోగించుకోవాలి తప్ప మూర్ఖంగా అదే మార్గాన్ని వెళ్ళాలి అది ఒక్కటే మార్గము అని చెప్పడం ఈ పర్ణముల యొక్క ఉద్దేశం కాదు అలాగని ఆ శాస్త్రాన్ని తక్కువ చేయడం మాత్రం నా అభిప్రాయం అస్సలు కాదు కాబట్టి ఈ బ్యాలెన్స్ని అర్థం చేసుకుంటే అన్ని కోణాల్లోంచి మనం ప్రతి పర్ణంలోనూ అనుకున్నట్టుగా పర్యాలోచన ద్వారా ఈ జ్యోతిష్యాన్ని కూడా గమనిస్తూ ఉంటే మనకి సత్యాలు బోధపడుతూ ఉంటాయి తగినంత అనుసరించడానికి అవకాశం కలుగుతూ ఉంటుంది అని అంటూ స్వస్తి నమస్కారం